తెలంగాణ పురోగమిస్తోంది ఆరున్నరేళ్ల తర్వాత ధనిక రాష్ట్రం కాస్త దరిద్రానికి కేరఫ్ అడ్రస్ గా మారింది సుపరిపాలన సాధ్యం కాని పాలకుల కారణంగా మద్యం మినహా ప్రతి విషయంలోనూ తిరోగమనమే చివరకు ప్రజారోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ చెల్లింపుల విషయంలోనూ నిర్లక్ష్యం లేదా చేతగానితనం నితనం కనిపిస్తోంది అందుకేనేమో ఆయుష్మాన్ భారత్ కు జై కొట్టింది కేసీఆర్ సర్కార్ పేదలకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల వరకు ప్రైవేట్ దవాఖానాల్లో కూడా ఉచిత వైద్యం చేయించుకోవటానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన పథకం ఆయుష్మాన్ భారత్ కానీ ఇంతకాలం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెలంగాణలోకి రానివ్వలేదు మా ఆరోగ్యశ్రీయే భేషని డబ్బా కొట్టుకుంది కానీ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదు ఆయుష్మాన్ భారత్ లో కరోనా చికిత్సకు అవకాశమున్న ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరించి పేదలకు న్యాయం జరగకుండా అడ్డం పడ్డారు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చేరుతామంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం నాడు కేంద్రానికి తెలిపారు ఇంతకాలం తెలంగాణ ప్రజలకు ఈ పథకాన్ని దూరం చేసినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు ఇన్నాళ్లు ప్రజలకు ఈ ఫలం దక్కకుండా చేశాను తప్పైంది అని కేసీఆర్ అంటారని అనుకోలేం ఆయన వ్యవహార శైలి తెలిసిన చిన్న పిల్లలకు కూడా ఈ సంగతి తెలుసు సన్నవడ్ల పేరుతో రైతుల ఉసురు పోసుకున్న పాప పరిహారం గాని గాని కేసీఆర్ లో మాత్రమైనా కనిపించటం లేదు కనికరం లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు తరచూ చికిత్సను నిలిపివేయటం మామూలే అలా జరిగినప్పుడు నామ్కే వాస్తే కొంత మొత్తం విడుదల చేయటం తర్వాత మళ్లీషరా మామూలే యూటర్న్లు ప్రజలకు అన్యాయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నిర్వాహకాలతోనే పాలన నడుస్తోంది గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రం మనదే అని రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు సంబరపడ్డారు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ధనికంగా ఆవిర్భవించినందుకు గర్వపడ్డారు కేవలం ఆరున్నరేళ్లలో ఇది ఇప్పుడు దివాళా అంచన కనిపిస్తోంది బీద తెలంగాణ గోచరిస్తోంది కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతంలో సగం కోత విధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ధనిక తెలంగాణ దౌర్భాగ్యం అందరికీ బాధ కలిగించింది ఇప్పుడు ఉద్యోగుల పదవి విరమణ వయస్సును పెంచడం వెనుక కూడా ఖజానా ఖాళీ అనే సంకేతాలనే ఇస్తోంది లక్షల మంది ఉద్యోగులు యాభై ఎనిమిదేళ్లకే రిటైర్ అయితే వాళ్లకు బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలవుతున్న కారణంగా ప్రతి ఒక్కరికి భారీగానే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అసలే ఖజానా ఖాళీ ఆరోగ్యశ్రీ విద్యార్థుల స్కాలర్షిప్లు రైతు రుణమాఫీ వంటి వాటికే కష్టంగా ఉంది కాబట్టి రిటైర్మెంట్ వయస్సు పెంచారనేది ఒక వాదన ఖజానా పరిస్థితి తెలిసిన వారికి ఇది నిజమే అనిపించటం సహజం వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం వస్తున్నా చాలటం లేదు బెల్ట్ షాప్లను పెంచడం ద్వారా ప్రజలకు మద్యం తాగించటమే లక్ష్యం అన్నంత దారుణమైన పరిస్థితి బహుశా మరే రాష్ట్రంలోనూ లేదేమో the voice of india mind media the voice of india mind media the voice of india iti Bharatiya Swaram